అందరికీ నమస్కారం నేను డాక్టర్ లావణ్య ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ అట్ మెడీనైన్ హాస్పిటల్స్ కేపిహెచ్బి బ్రాంచ్ మెడీనైన్ హాస్పిటల్స్లో మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ అండ్ ఇమ్యూనిటీ ఈ ఫోర్ పిల్లర్స్ని ఆధారంగా చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన విధానం తర్వాత ఆహార అలవాట్లను బట్టి చాలామంది యానల్ ఫీజర్స్ అనే సమస్యతో బాధపడుతున్నారు సో ఈ యానల్ ఫీజర్స్ అంటే ఏంటో తెలుసుకుందాము మలవిసర్జన సమయంలో ఎక్కువగా ముక్కడం వల్ల మన మలద్వారం దగ్గర అండ్ దాని చుట్టుపక్కల ఉండే కండరాలు ఒత్తిడికి గురయ్యి మనకు మల విసర్జన ద్వారా మనకు రక్తం రావడం అండ్ అక్కడ చీలికలు అంటే పగ్గుల్లో ఏర్పడడం జరుగుతుంది సో ఈ చీలికల్ని మనము యానల్ ఫిజర్స్ అని అంటాము సో ఇది టూ టైప్స్ ఉంటాయి అక్యూట్ స్టేజ్ అండ్ క్రానిక్ స్టేజ్ సో అక్యూట్ స్టేజ్లో మనకు మలద్వారం చర్మం చుట్టూ అండ్ మలద్వారం దగ్గర మనకు ఈ చీలికలు అనేవి ఏర్పడతాయి అండ్ క్రానిక్ స్టేజ్లో మనకు ఇంటర్నల్ స్పింక్టర్స్ అనేవి ఉంటాయి స్పింక్టర్ మజిల్స్ అనేవి ఉంటాయి సో ఆ రీజియన్లో మనకు పగుళ్ళు అనేవి ఏర్పడితే అది క్రానిక్ స్టేజ్ కిందకి వస్తుంది సో ఈ కారణాలు ఏంటంటే ఎక్కువగా మలబద్ధకం ఉండేవారిలో తర్వాత తక్కువ నీరు తాగేవారిలో అండ్ ఎక్కువ మాంసాహారం తినేవారిలో ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తినేవారిలో అండ్ బయటి ఫుడ్ జంక్ ఫుడ్ ఎక్కువ తినేవారిలో మనం ఈ సమస్యని గమనిస్తుంటాము అండ్ ఎక్కువసేపు కూర్చునే వారిలో కూడా ఈ సమస్యని మనము చూస్తుంటాము సో వీరిలో లక్షణాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు మల విసర్జన సమయంలో తీవ్ర నొప్పి ఉంటుంది నొప్పితో పాటు మంట కూడా ఉంటుంది అండ్ వాళ్ళకు మల విసర్జన సమయం తర్వాత ఒక రెండు మూడు గంటల పాటు ఆ నొప్పి అనేది అలానే కంటిన్యూగా ఉంటుంది అండ్ వారికి మలద్వారం దగ్గర దురద కూడా కొందరిలో గమనిస్తుంటాము అండ్ మలద్వారం దగ్గర కొన్ని దుర్వాసనతో కూడిన స్రావాలు కూడా కొందరిలో గమనిస్తుంటాము అండ్ కొంతమందికి నొప్పితో పాటు తీవ్ర మంట కూడా ఉంటుంది అండ్ వారు సరిగా లాంగ్ స్టాండింగ్గా కూర్చోలేరు చాలా అసౌకర్యంగా ఉంటుంది వాళ్ళు కూర్చోడానికి సో ఈ సిమ్టమ్స్ని మనము ఈ యానల్ ఫీజర్స్ ఉండే వాళ్ళు చూస్తుంటాము సో మన ఆయుర్వేదాలో ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా మనము ఓన్లీ మందులతో ఆయుర్వేద మందులతో మనము ఈ సమస్యని పది రోజుల నుంచి ఒక నెల లోపల కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు అండ్ వారు ఈ యానల్ ఫిజర్స్ ఉండేవారు కొన్ని జాగ్రత్తలను పాటిస్తూ ఉండాలి లైక్ వాళ్ళు ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది వాళ్ళు ఎక్కువగా తీసుకోవాలి అండ్ వారి ఆహారపు పల్వాట్లో పీచు పదార్థాలు అనేవి ఎక్కువగా వాడుతూ ఉండాలి ఎక్కువగా పండ్లు తీసుకోవడం తర్వాత కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం ఇలాంటివి కొన్ని చేంజెస్ చేసుకోవాలి అండ్ కంపల్సరీ ఎవ్రీడే వన్ అవర్ వాకింగ్ అనేది వాళ్ళు ఫాలో అవ్వాలి అండ్ వాళ్ళకు పద్మాసనం తర్వాత ప్రాణాయామం వంటి ఆసనాలు కూడా వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంటాయి వీరికి గుడుచి అంటే తిప్పతీగ అనే ఆయుర్వేద మూలికం వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది ఈ తిప్పతీగలో ఇన్ఫ్లమేటరీ తర్వాత యాంటీ పైరేటిక్ తర్వాత యాంటీ డయాబెటిక్ ఇలా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి సో దానివల్ల ఇది ఈ ఫీజర్స్ ఉండే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అండ్ వన్ మోర్ పంచకర్మ ట్రీట్మెంట్స్లో వాళ్ళకు క్షారసూత్ర అనేది కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ధన్యవాదాలు